పల్లె పల్లె.
మరి హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశానుసారము మన జగిత్యాల కోర్టు ప్రిమిసెస్లో ఈ యొక్క అధికారంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దీనికి మన చీఫ్ కన్జర్వేటర్ గారు అక్బర్ గారు కూడా మనకు సహకరించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్బర్ గారు కూడా మనకి ఈరోజు మరి ముఖ్య అతిథి సార్ చీఫ్ కన్జర్వేటర్ వారితో పాటు మనం ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. బార్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు ఇంకా సీనియర్ అడ్వకేట్స్ చాలామంది నాతోటి న్యాయవాదులందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి ఫారెస్ట్ వారి సహకారంతో ఏర్పాటు చేసి చేయటం జరిగింది. ఈ కరోనా కాలంలో మరి చెట్లు నాటడము పర్యావరణాన్ని పరిరక్షించటము వాతావరణం అంతా కూడా మరి గ్రీనరీగా ఉండటం అనేది అవసరము. ఎందుకంటే మనకు స్వచ్ఛమైనటువంటి గాలి స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఉండాలి. ఈ విషయంలో మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న కృషిని కూడా మనము హర్షించాలి. అందరూ కూడా మరి కరోనా టైంలో అందరూ కూడా ఈ మంచి గాలి కొరకు చెట్లు నాటుతూ మీ పరిసరాల్లో మీ ప్రాంతాల్లో అందరూ కూడా చెట్లు నాటడం అంత అవసరం. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క హరిత హారం కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది కూడా మంచిదని తలస్తూ ఈరోజు మేము జగిత్యాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆరో విరత హరిత హారం సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లా కోర్ట్ ప్రెమిసెస్లో ప్రిన్సిపల్ సబ్ జడ్జ్ గారు, ఆల్ జడ్జెస్ హియర్, మేజిస్ట్రేట్స్ హియర్ ఇంక్లూడింగ్ బార్ కౌన్సిల్ వాళ్ళ మెంబర్స్ చాలా ఉత్సాహంగా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈరోజు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ సాధన కొరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎన్నో స్కీమ్స్ చేపట్టాయి. అందులో ఒక వెరీ యునిక్ స్కీమ్, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తెలంగాణకు హరితహారం కార్యక్రమం, చెట్లు నాటే కార్యక్రమం. ప్రపంచంలోనే ఒక పెద్ద యునిక్, పెద్ద ఎత్తున మనం ఇందులో చెట్లు నాటుతున్నాం. ఎందుకంటే ఇది ఇమీడియట్గా బెనిఫిట్స్ రాకుండా వచ్చే తరాలకు, నెక్స్ట్ జనరేషన్స్కు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, వాటర్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎయిర్ సెక్యూరిటీ ఇవన్నీ మంచిగా ఉండాలి. తెలంగాణ ఒక మంచి లివబుల్ ప్లేస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఉండాలనే ఒక ఉద్దేశంతో, ఒక దూరదృష్టితోటి ఒక చేపట్టిన కార్యక్రమం తెలంగాణ భారతార కార్యక్రమం. పెద్ద ఎత్తున దీనికి రాను ఎన్నో విధాలుగా పకడ్బందీతోకి మంచి ఒక సిస్టమేటిక్గా దీనికి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మన దేశంలో లేనటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు ఒక నర్సరీ ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్క గ్రామంలో ఒక ట్రాక్టర్, ఒక ట్యాంకర్ హరితహారం గురించి ఇవ్వడం అనేది మన భారతదేశంలో ఎక్కడ తెలంగాణలో కనిపిస్తుంది, మనకు ఎక్కడ కనిపించేది ఇది. అలాగే మన కొత్త చట్టం కోర్టులో మనం ఈరోజు ప్లాంటింగ్ చేస్తున్నాం కాబట్టి కొత్త మనకు పంచాయతీరాజ్ చట్టంలో ఒక గ్రీన్ ఫండ్ మనం పెట్టడం జరిగింది. ప్లస్ మనకు 85% మనకు శాతం పెట్టిన చెట్లు బతికియాలి. ఆ బతికియకపోతే చనిపోతే దాని మీద యాక్షన్, ఈవెన్ రిమూవల్ ఆఫ్ సర్పంచ్ కానివ్వండి, ఆ పంచాయతీ సెక్రటరీ కూడా అందులో యాక్ట్లో లీగల్గా పెట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం అంటే స్ట్రాంగ్గా ఇటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఈ చెట్ల గురించి, చెట్ల పరిరక్షణ గురించి, అడవుల గురించి కూడా మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు జంగల్ బచావో జంగల్ బడో అనే కార్యక్రమంతో ఒక్క చెట్టు కూడా పోవద్దని జాయింట్గా దాని మీద ఒక సర్పంచ్ దగ్గర నుంచి మన కలెక్టర్ గారి వరకు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వరకు అందరి యొక్క బాధ్యత చేపట్టారు. మరి తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి నాటాలని అప్పీల్ చేయడం జరిగింది గవర్నమెంట్. దాని సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్, ఈరోజు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఉత్సాహంగా కరోనా ఉన్నప్పుడు కూడా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు వాళ్ళు ముందుకు వచ్చేసి ఈరోజు హరితహారంలో ఇక్కడ పాల్గొని మంచి పెద్ద చెట్లు ఇక్కడ నాటడం జరిగింది. మళ్ళొకసారి కోర్టు వాళ్ళకి అందరికీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్కు ప్లస్ బార్ కౌన్సిల్కు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో మనకు ఒక ప్రణాళిక ప్రకారం మనకు 24% తెలంగాణలో విస్తీర్ణంలో ఫారెస్ట్ ఏరియా ఉంది. మనకు మంచి వాతావరణం ఉండాలి, సరైన టైంలో మంచి మనకు వర్షాలు రావాలంటే 33%, 1/3 ఆఫ్ ద ఏరియా మనకు ఫారెస్ట్ కవర్లో ఉండాలి. దానికి 230 కోట్ల చెట్లు నాటాలి ఒక 5 ఇయర్స్ లోపల అని ఒక ప్రణాళికతోటి ఒక సిద్ధం చేసుకొని ముందుకొచ్చాము హరితహారం కార్యక్రమంలో. ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ వరకే 150 కోట్లు మనకు ఆల్రెడీ ప్లాంట్ అయిపోయింది. ఈ రోజు వరకు 160 క్రోర్స్ వరకు మనకు ప్లాంటేషన్ చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో.